హాయ్ అండి, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఏం చేస్తున్నా తెలుసా అండి? బ్రెడ్ బోండా చేస్తున్నానండి. అవునండి, బ్రెడ్ బోండా ఏ చెప్పినట్టు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది హోటల్లోనూ బయట స్ట్రీట్ బండిలోనూ చేస్తుంటారు కదా, చాలా టేస్టీగా ఉందండి. మనం ఎగబాగి తినేస్తుంటాం కదా, అదే మన ఇంట్లో మనం చేసేసుకుందాం. ఏంటి, చాలా బాగుంటుందండి టేస్ట్. 5-స్టార్ హోటల్ కన్నా మంచి టేస్ట్తో ఉంటుందండి బ్రెడ్ బోండా అనేది చెప్పి నేను మంచి టిప్స్తో చెప్తాను. మీరు కూడా ఒక లుక్ వేసేసుకోండి, పూర్తిగా వీడియో మొత్తం చూడండి. నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయటం లేదు. చెయ్యండి, సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకు ఇలా అయిపోతారో నాకు అస్సలు అర్థం కాదు. నేను ఇక్కడ 250 గ్రాములు కాదు, 150 గ్రాములు నేను తీసుకున్నాను ఏంటి బంగాళదుంపలు. దానిని పూర్తిగా తొక్క తీసేసి ఉడకబెట్టేసి తర్వాత ఏ విధంగా నేను చేస్తున్నాను, నేను ఇక్కడ మేషర్ యూజ్ చేస్తున్నాను. కావాలంటే చేతున్నాడు బాగా పిసికేసుకోవచ్చండి. పిసికేసుకుంటే బంగాళదుంప చాలా మొద్దగా అయిపోతుంది కదా. ఈ విధంగా చేసుకోవాలి మనం. బ్రెడ్ బోండా చేయడానికి ముందు బంగాళదుంప కావాలి కదా, అందుకని చక్కగా ఉడికించేసుకొని ఈ విధంగా పేస్ట్లా చేసేసుకుందాం. చేసేసుకున్న తర్వాత దీంట్లో ఏంటి ఇవ్వాలి తెలుసా అండి, ఉప్పు అనేది వేసుకోవాలి. మనం టేస్ట్ ప్రకారం రుచి ప్రకారం ఉప్పు వేసేసుకుందాం. తర్వాత కారం వేద్దామండి. ఈ కారం ఒకవేళ ఇష్టం లేదనుకోండి, మీరు ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు వేసేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా మనం కలిపేసుకోవాలన్నమాట. బాగా కలపాలి, ఎందుకంటే మనం వేసిన కారము ఉప్పు కొత్తిమీర పౌడర్ ఉన్నాయి కదా, వీటిని బాగా కలిపేసుకుని అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. అవునండి, మర్చిపోయాను, నేను బంగాళదుంపలు ఉడికిస్తాం కదా, ఉడికిచ్చినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని తర్వాత బాగా ఈ విధంగా చేసేసుకోవాలి. తర్వాత నేను చెప్పాను ఏంటి బ్రెడ్ బాండా అన్నాను కదా, మరి బ్రెడ్ ముక్కలు కావాలి కదా. నేను ఇక్కడ బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి. తీసుకుని పక్కన ఉన్నది కదండి నల్లగా బ్రౌన్గా ఉంటుంది కదా, వీటిని మనం తీసి పక్కన పడేయాలి. ఎందుకంటే ఇది వేస్తేనే ఏంటంటే బ్రెడ్ బోండా సరిగ్గా రాదు. కానీ ఇలా పడేయకుండా దీంతో మనం ఏది చేసుకోవచ్చు అంటే బ్రెడ్ క్రంబ్స్ అన్ని ఉంటాయి కదండి, దాన్ని కూడా చేసుకోవాలి. అది కూడా నేను చూపిస్తానండి ఒకసారి. ఇప్పుడు ఏం చేయాలంటే పూర్తిగా 4 పక్కల నుంచి బ్రౌన్గా ఉన్నది కదా, వీటిని పీక పక్కన పెట్టేద్దాం. ఓకేనా, మీరు కూడా అలా చేయండి. అప్పుడే మనకి బ్రెడ్ బాండ్ అనేది సాఫ్ట్గా వస్తుంది. అర్థమైందా? దీంతోపాటు చేసే కంటే ఇది ఒక మంచి టిప్పు, గుర్తుంచుకోండి. బ్రెడ్ ముక్క 4 పక్కల ఉన్నవన్నీ తీసేయాలన్నమాట. తీసేసి ఈ విధంగా మనం ఏం చేయాలంటే పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎంత తెల్లగా ఎంత ముద్ద వస్తున్నాయి కదా. అవును కదా, ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం ముందుగానే బంగాళదుంప ముద్దని తయారు చేసుకున్నాం కదా, ఈ ముద్దని ఏడు చేయాలంటే మనం ఉండల కింద చేసేసుకుందాం. మరీ పెద్దగా చేసేయకండి, అలాగని మరీ సన్నగా చేసేయకండి, మీడియం సైజులో మనం చేసేసుకోవాలి. చేసుకుంటేనే అప్పుడు బాగుంటుంది అన్నమాట. మనం బయట తింటాం కదా బండ్లలోని వాటిల్లోని, ఏ సైజు ఉంటుంది తెలుసు కదా మనకి, ఆ సైజు అంటే మీడియం సైజు చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వంటలు చుట్టేసుకోవాలి మనం. ఒకటి ఒకటి శుభ్రంగా వంటలు చుట్టేసుకుందాం. చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినారా? చేయలేదు కదా, ఇంకని చెయ్యండి. ఎందుకంత లాగా ఏడిపెత్తారో చేయకుండానే, సబ్స్క్రైబ్ కదా, ఒక గుద్దు గుద్ది అండి సబ్స్క్రైబ్ మీద. ఇప్పుడు ఏడ్ చేయాలంటే ఒక గిన్నెలోని నీళ్ళు తీసుకున్నాను అన్నమాట. నీళ్ళు తీసుకొని మనం బ్రెడ్ తీసుకున్నాం కదా, ఆ బ్రెడ్ని ముందు నీళ్ళలో బాగా ముంచేయాలి. ముంచేసిన తర్వాత 2 చేతులు పెట్టేసి బాగా పిసికేయాలి దాన్ని. అంటే ముద్దలా కాదు, 2 చేతులు పెట్టి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ తీసేయాలన్నమాట. నీళ్ళన్నీ తీసేయాలి, కానీ బ్రెడ్ అనేది బ్రెడ్ షేప్లోనే ఉండాలి, ముద్దలా చేసి కానీ. తర్వాత నీళ్ళన్నీ తీసేసిన తర్వాత మనం చేసుకున్నాం కదా బంగాళదుంపని, ఆ ముద్దను దాంట్లో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత బాగా దాన్ని నొక్కేయాలి. ఈ విధంగా పూర్తిగా అంటే బంగాళదుంపపై కనిపించకుండా పూర్తిగా బ్రెడ్తో కవర్ చేసేయాలన్నమాట. మనం ఎండలో వెళ్తున్నప్పుడు మనకి ఎండ తగలకుండా ఉండాలని మనం వేడి చేస్తాం, మొహానికి కూడా కప్పేసుకుంటాం కదా. అలాగే ఇప్పుడు బంగాళదుంప ముద్దకి పూర్తిగా బ్రెడ్తో కవర్ చేసి ఈ విధంగా మనం లడ్డూల్లా చుట్టేయాలన్నమాట. ఎక్కడ బంగాళదుంప కనిపించడం ఎంత ముద్దొస్తున్నది కదా. ఇలా చేస్తే ఇప్పుడు ఏడు చేయాలంటే దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి, ఒకవేళ తెలియకపోతే. ముందు బ్రెడ్ ముక్కలు తీసుకొని నీళ్ళలో ముంచేసేయాలి బాగాని. బాగా నీరు పట్టేస్తుంది కదా, పట్టేసిన తర్వాత ఏడు చేయాలంటే దాన్ని మనం చేతిలో తీసుకోవాలి. చేతిలో తీసి 2 చేతులు పెట్టి దాంట్లో మన నీళ్ళన్నీ బయటకు తీసేయాలన్నమాట. అస్సలు నీళ్ళు ఉండకూడదు అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన బంగాళదుంప ముద్ద చేసినాం కదా, అది మధ్యలో పెట్టేసి ఈ విధంగా పూర్తిగా దానిని బంగాళదుంప ముద్దని మూసేయాలన్నమాట. ఈ విధంగా 2 చేతులతో రుద్దీసామనుకోండి, అస్సలు బంగాళదుంప కనిపించకుండా చక్కగా చూడండి, చల్లగా ముద్దొస్తున్నది కదా. ఇప్పుడు వీటిని అన్నిటి మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. చూడండి ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని ఏడు చేయాలంటే మనం కొంచెంసేపు అలా ఉంచేయాలండి, ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేస్తే తడంతా పూర్తిగా పోయి బాగా డ్రై అయిపోతుంది అన్నమాట. ఈ టిప్పుని మర్చిపోకండి, నేను ఇప్పటికే 2 టిప్పులు చెప్పాను గుర్తున్నాయి కదా.
తర్వాత ఏడు చేయాలంటే మనం స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ వేసి కొంచెం మరగాలండి, మరీ ఎక్కువ మరిగించేయండి. మీడియం ఫ్లేమ్లో కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం, మనం చేసుకున్నాం కదా వంటలో ఆ బ్రెడ్ బాడము చేసుకున్నాం కదా, అది ఒక్కొక్కటి వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం సేపు కదపకండి, దాన్ని కదిపారు అనుకోండి చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది, గుర్తున్నదా? ఇప్పుడు ఏడు చేయాలంటే మనం ఇప్పుడు కొంచెం నెమ్మ కొంచెం ఒక 5 నిమిషాల పాటు, 5 నిమిషాలు అక్కర్లేదు రండి, ఒక 4 నిమిషాల పాటు అలా కొంచెంసేపు ఉంచి తర్వాత కొంచెం నెమ్మది నెమ్మదిగా కలపాలన్నమాట. కలిపేసి తిరగమోసేస్తాం కదా, ఇప్పుడు తిరగబడిపోయాయి కదా ఇప్పుడు లడ్డుల్లాగా, ఇప్పుడు కొంచెం సేపు అలా ఉంచేసి తర్వాత చూస్తే రెడ్ పచ్చేస్తాయి కదండి కొంచెం, అంటే బ్రౌన్ కలర్లో ఉండాలి, మరీ రెడ్గా మాడకొట్టకండి. ఇది కాబట్టి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధమైన కలర్ వచ్చినప్పుడు మనం తీసేయాలన్నమాట. దీనిని మనం వేడి చేయాలంటే హై ఫ్లేమ్లో పెట్టికండి, లో నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా వేయించండి. అర్థమైందా? చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్, నాకైతే ముద్దొచ్చేస్తున్నాయి ఇక ఇవి చూస్తుంటేనా. ఈ విధంగా మనం ఒక్కొక్కటి దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ముందు పూర్తిగా ఆయిల్ అంతా కిందకు వచ్చేసింది కదండి, చూడండి ఆయిల్ కూడా అస్సలు పట్టలేదు, ఇవి ఎంతో చక్కగా ఉన్నది కదా. ఎంత మనం ఆయిల్ వేసామో అంత ఆయిల్ మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం అంతే. నూనె కూడా ఎక్కువ పీల్చదండి, డైట్ డైట్ అనుకొని మధ్య తినడం మానేస్తున్నారు అందరూ. అసలు నూనె అదే పీల్చుకొని చక్కగా చేసుకొని తినేయండి. చూడండి ఒకటి ఒకటి పెడుతుంటే అంత బాగున్నాయి కదా, చక్కగా ఆడేసుకోవాలనిపిస్తుంది నాకు బౌల్లో ఉండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి అది కూడా వేసేయండి. చూడండి నేను తుంపు చూపిస్తున్నాను, చూడండి అంత బాగుందా కదా, సూపరంగా బంగాళదు పొడికిపోయింది, బ్రెడ్లాగా అనిపిస్తుంది, అది కాదు కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు చేయండి. ఒకవేళ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందంటే ఏడు చేయాలి, ఒక లైక్ మీద ఒక గుద్దు గుద్దు ఇవ్వండి, తర్వాత సబ్స్క్రైబ్ మీద కూడా వద్దండి మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్ మళ్ళీ నిన్న మే